హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి డైరీస్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేసుకోండి నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటి అంటే నార్మల్గా అందరికీ కూడా కొంచెం వయసు అయిన తర్వాత తెల్ల జుట్టు రావడం అనేది కామనే కదా ఇప్పుడైతే చిన్నపిల్లలకు కూడా తెల్ల జుట్టు అనేది అందరికీ వచ్చేస్తూ ఉంటుంది స్టార్టింగ్లోనే తెల్ల జుట్టు వస్తుండగానే మనం గనక కెమికల్స్ ఉన్న కలర్స్ కానీ ఇలాంటివి వాడితే హెయిర్ అనేది పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది హెయిర్ ఓడిపోతుంది అంతేకాకుండా మన కళ్ళకి అలాగే నరాలకు కూడా కొంచెం దెబ్బ తగులుతుంది కదా అందుకని నేనైతే ఇక్కడ ఒక హెన్నాతో మంచి హెయిర్ కలర్ అనేది ఇవ్వబోతున్నాను మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ముందుగా అయితే మనం టీ డికాషన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా హెన్నాను ప్రిపేర్ చేసుకొని మనం హెయిర్కి అప్లై చేయడం వల్ల అది న్యాచురల్గా కెమికల్ ఏమీ లేకుండా అప్లై చేసిన హెన్నా కాబట్టి మనకి హెయిర్ అనేది చాలా హెల్దీగా గ్రో అవుతుంది అంతేకాకుండా మనకి ఇప్పుడే తెల్ల జుట్టు రావడం అనేది స్టార్ట్ అయితే గనక వాళ్ళకి ఇంకా ప్రాసెస్ అనేది కొంచెం లేట్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట సో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే ఇప్పుడు చూపించేస్తాను ఒక బౌల్ తీసుకొని అందులో ఒక పెద్ద టీ గ్లాస్తో వాటర్ తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు కూడా టీ పొడిని యాడ్ చేసుకున్నాను ఈ టీ పొడి యాడ్ చేసిన తర్వాత ఈ టీ పొడి అంతా కూడా కొంచెం మరగడం అనేది స్టార్ట్ అవ్వాలి ఇదంతా కూడా మనం మార్నింగ్ అప్లై చేయాలి అనుకుంటే ముందు రోజే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇది అంటే నెక్స్ట్ డే మార్నింగ్కి ముందు రోజు నైటే అప్లై చేసుకుంటున్నాను అదే కలిపేసి పక్కన పెట్టేసేసుకుంటున్నాను టీ డి డికాషన్ అనేది ఇలా పూర్తిగా మరుగుతుండగా మీరు కావాలంటే ఇందులో మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే మీ హెయిర్ అనేది షైనింగ్ రావాలి అనుకుంటే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు కూడా కాఫీ పొడిని యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ టీ డి డికాషన్ మాత్రమే ప్రిపేర్ చేశాను ఇప్పుడు ఇది కొంచెం పక్కన పెట్టుకొని కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు చలారి పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులో ఇంకొక బౌల్ తీసుకొని హెన్నాను తీసుకోవాలి బ్లాక్ అయినా పర్వాలేదు బ్రౌన్ అయినా పర్వాలేదు కానీ బ్రౌన్ అయితే ప్రిఫర్ చేయండి నాకు బ్రౌన్ దొరకక నేను బ్లాక్ అయితే తెచ్చుకున్నాను బ్లాక్ హెన్నాలో కొంచెం కెమికల్ కంటెంట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది బ్రౌన్లో అయితే అసలు ఉండదు అనమాట కెమికల్ కంటెంట్ జీరో పర్సెంట్ ఉంటుంది అందుకని మీకు కుదిరితే బ్రౌన్ హెన్నా అయితే తెచ్చుకోవడానికి ట్రై చేయండి అది ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే వచ్చింది ఇప్పుడు ఇందులోకి ఉసిరికాయ పొడ అనమాట ఈ ఉసిరి పొడి యాడ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది ఇప్పుడిప్పుడే తెల్ల జుట్టు వస్తున్నట్టయితే ఆ ప్రాసెస్ ఇంకొంచెం లేట్ చేస్తుంది అనమాట అలాగే ఇందులో గుంటగలగా రాకు మన హెయిర్ అనేది హెల్దీగా గ్రో అవడానికి ఇది హెల్ప్ అవుతుంది ఇది ఒక వన్ టేబుల్ స్పూన్ అలాగే ఉసిరి పొడి ఒక వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ హెన్నాక్ అనమాట ఇందులో మనం ఆల్రెడీ మరిగించుకున్న టీ డికాషన్ని డికాషన్ ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి ఒకేసారి యాడ్ చేస్తే లూజ్ అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలన్నమాట చెప్పాను కదా ఇదంతా కూడా ముందు రోజు నైట్ చేసి పెట్టుకోవాలి మీ దగ్గర కనుక ఐరన్ కడాయి ఉంటే ఐరన్ కడాయినే ప్రిఫర్ చేయండి నా దగ్గర లేదు కాబట్టి స్టీల్ బౌల్ తీసుకున్నాను ఐరన్ కడాయి లేకపోతే స్టీల్ బౌల్ బెస్ట్ ఆప్షన్ అనమాట ఐరన్ ఉంటే ఏంటంటే ఐరన్ కడాయిలో ఈ హెన్నా అనేది థిక్ బ్లాక్ కలర్ రావడానికి అది యూజ్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేసి చూస్తే పైనంతా కూడా బ్లాక్ గా లోపలంతా కూడా గ్రీన్ గ్రీన్ గా ఉంది కదా అదే మీరు ఐరన్ కడాయి అయితే పైనంతా ఇంకొంచెం థిక్ బ్లాక్ కలర్ అయితే ఉంటుంది మనకి మనకి నార్మల్గా బయట మార్కెట్ లో ఎక్కడైనా గానీ హెన్నాకి ఐరన్ కడాయి అంటే ఇస్తారనమాట ఇప్పుడైతే నేను ఫస్ట్ చూపిస్తుంది వచ్చేసి హెయిర్ అనేది వైట్ హెయిర్ ఉందనమాట మనకి కరెక్ట్ గా పాపిడి తీసే దగ్గరే ఉందనమాట తనకి ఇది నాకు కాదు మా రిలేటివ్స్ వాళ్ళ పాపకనమాట అనమాట అయితే తనకి చిన్న వయసులోనే ఇలా తెల్ల జుట్టు అనేది వచ్చేసింది ఈ తెల్ల జుట్టు అనేది ఇప్పుడే కలర్స్ అట్లీస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లేకుండానే మనం కలర్స్ అనేది యూజ్ చేయడం ఎందుకు అని చెప్పి ఇలా అయితే హెన్నా అప్లై చేస్తున్నాము చూశారు కదా ఇక్కడెక్కడ వైట్ హెయిర్ ఉందా అనేది ముందు నేను మీకు చూపించాను మొత్తం ప్యాక్ ప్రాసెస్ అంతా కూడా అయిపోయిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను అనమాట వైట్ హెయిర్ అనేది ఎలా రిమూవ్ అయింది అనేది ఎలా పోయింది అనేది సారీ ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న దాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ ఇప్పుడు అప్లై చేసేసుకుంటున్నాను మీకు హెన్న కలిపే బ్రష్ ఉంటే గనక బ్రష్తో అప్లై చేసుకోవచ్చు లేదంటే నేనైతే ఇలా చేత్తోనే అప్లై చేసేసుకుంటున్నాను ఇలా అప్లై చేసుకున్న తర్వాత షవర్ క్యాప్ అప్లై చేసుకోండి షవర్ క్యాప్ లేకపోతే అట్లీస్ట్ ఒక పాలిథిన్ కవర్నైనా పెట్టేయండి ఎందుకంటే ఎయిర్కి అది ఆక్సిడైజ్ అయిపోతుంది కాబట్టి పెట్టేసేసిన తర్వాత టూ అవర్స్ అయితే కంపల్సరీ ఉంచుకోవాలి ఒకవేళ మీకు గనక టూ అవర్స్ టైం లేదు అనుకుంటే గనక వన్ అండ్ హాఫ్ అవర్ అన్నా ఉంచండి మినిమం ఇప్పుడైతే చూసారు కదా ఒకసారి హెన్నా అంత అప్లై చేసి టూ అవర్స్ తర్వాత ఒకసారి తను వాష్ చేసుకొని వచ్చింది ఓన్లీ వాటర్ వాషే చేయండి హెడ్ బాత్ అసలు చేయొద్దు షాంపూతో అయితే మాత్రం చేయొద్దు ఓన్లీ వాటర్తో వాష్ చేసుకొని రండి ఇలా వచ్చిన తర్వాత నేను తడి హెయిర్తోనే చూపించాను కొంచెం వైట్ హెయిర్ అనేది తగ్గింది పూర్తిగా పోయిందని అయితే నేను చెప్పట్లేదు ఇది ఫస్ట్ సిట్టింగ్ మాత్రమే అలాగే నెక్స్ట్ ఇందులోకి మనకు ఆల్రెడీ హెన్న అప్లై చేయడం వలన వైట్ హెయిర్ అనేది బ్రౌన్ కలర్లోకి టర్న్ అవుతుంది కదా అందుకని ఇప్పుడు ఆ బ్రౌన్ కలర్ని బ్లాక్లోకి మార్చుకోవాలి అనుకుంటే ఇండిగో అప్లై చేసుకోవాలన్నమాట ఇండిగో అనేది కూడా అది వచ్చేసి ఇండిగో ప్లాంట్ లీవ్స్ నుంచి తయారు చేసిన పొడ అనమాట ఇంది ఇండిగో అప్లై చేయడం వల్ల మన హెయిర్ అనేది డ్రై అయిపోతుంది కాబట్టి కొంచెం ఇందులో పెరుగు కొద్దిగా వాటర్ కలుపుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలి హెన్న అప్లై చేసిన తర్వాత ఈవినింగ్ కానీ నెక్స్ట్ డే మార్నింగ్ అప్లై చేసుకోవచ్చు కాకపోతే నేను ఒకే రోజు వీడియోలో చేస్తున్నాను కాబట్టి అప్పటికప్పుడే హెడ్ బాత్ చేసిన తర్వాత ఆ హెయిర్ ఆరిన తర్వాత నేను ఇది అప్లై చేసేస్తున్నాను ఎగ్జాక్ట్గా ఎక్కడైతే మనం హెన్న అప్లై చేసుకున్నామో ఆ అలాగ హెయిర్ మొత్తానికి అప్లై చేసుకుంటున్నాను తినకి మొత్తం హెయిర్ అంతా కూడా వైట్ హెయిర్ లేదు ఇప్పుడిప్పుడే వైట్ హెయిర్ అనేది స్టార్ట్ అయ్యింది ఇలాంటి టైంలో బాగా వర్క్ అవుతుందనమాట హెన్న అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇండిగో అంతా హెయిర్ అంతా కూడా అప్లై చేస్తున్నాము ఇలా అప్లై చేసిన తర్వాత ఒక వన్ అవర్ అలానే ఉంచేయాలి వన్ అవర్ తర్వాత ఒకసారి దీన్ని బాగా వాష్ చేసేసుకుంటే వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత మీరు హెడ్ బాత్ చేయాలి అంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఆయిల్ పెట్టుకొని హెడ్ బాత్ చేసుకోండి అప్పుడు ఇంకొంచెం షైనింగ్గా కనిపిస్తుంది మనం హెన్న అప్లై చేసిన తర్వాత ఇలా ఇండిగో అప్లై చేసిన తర్వాత ఆ రోజు కంటే కూడా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా థిక్ బ్లాక్గా హెయిర్ అయితే కనిపిస్తుంది అనమాట ఇలా వన్ అవర్ తర్వాత వాటర్తో అయితే వాష్ చేసుకొని వచ్చింది ఇప్పుడైతే చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా వైట్ హెయిర్ అయితే దాదాపుగా మనకి నైంటీ పర్సెంట్ వరకు లేదనమాట చాలా చాలా బ్లాక్గా అయితే కనిపిస్తుంది అలాగే మీరు ఇండిగో అప్లై చేసిన తర్వాత మన హెయిర్ కూడా చాలా షైనింగ్గా కనిపిస్తుంది బ్రైట్ గా కనిపిస్తుంది హెన్నా గనక ఒకసారి మనకి సెట్ అయ్యింది అంటే కొంతమందికి వందలో ఒకరికి ఇద్దరికి అయితే సెట్ అవ్వదు మ్యాక్సి మాక్సిమం అందరికీ కూడా సెట్ అవుతుంది తినకి బాగా సూట్ అయింది అనమాట ఇలా గనక సూట్ అయితే మన హెయిర్ గ్రోత్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది హెయిర్ ఫాల్ అనేది కూడా పూర్తిగా తగ్గిపోతుందనమాట సో మీ అందరికీ కూడా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అని అయితే నేను నమ్ముతున్నాను ఒకవేళ మీకు గనక ఈ వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి దాని ద్వారా నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నా వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉంటారు